అనేకమైనటువంటి ఒక త్యాగాలు చేసి తెలంగాణను సాధించుకున్నామంటే ఈ విధంగా 4 కోట్ల మంది తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షలను నెరవేర్చినటువంటి సన్నివేశము ఇది చరిత్రలో మరపురాని ఘట్టమని నేను మీకు హృదయపూర్వకంగా నేను సమావేశం చేస్తున్నాను. ఎందుకంటే ఏ చరిత్రలో కానీ దాదాపుగా 400 సంవత్సరాల నుంచి ప్రత్యేకంగా 60 సంవత్సరాల్లో సుదీర్ఘమైనటువంటి పోరాటం జరిగింది. చివరికి రాజకీయ ఘట్టంలో ప్రవేశించి రాజకీయమైనటువంటి ఒక అనేకమైనటువంటి ఉద్యమాల ద్వారా తెలంగాణను సాధించుకున్నాం. మరి చాలా సంతోషము. గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ గారు కూడా ఉద్యమంలో ఉన్నటువంటి నేత కాబట్టి లోతుగా విషయాలు తెలుసు కాబట్టి బంగారు తెలంగాణ నిర్మాణం చేయడానికి వారు కూడా సన్నద్ధమైనందుకు నేను ఈ నేపథ్యంలో వారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నానని నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. అయితే ఈ బంగారు తెలంగాణ మనం సాకారం చేసుకోవాలంటే ప్రభుత్వం మిషన్ కాకతీయ కానీ వాటర్ గ్రిడ్ ప్రోగ్రామ్ కానీ అనేకమైనటువంటి పథకాలు ప్రభుత్వం రూపొందించింది. ప్రభుత్వం ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తుంది. నేను తప్పకుండా ప్రభుత్వానికి మనవి చేసేది ఒకటి, ఎంతవరకు అయితే సమాజంలో ఉన్నటువంటి ప్రజలు భాగస్వామ్యం పెద్ద ఎత్తున అవుతాయి, ఈ యొక్క పథకాలు కింది స్థాయిలో ఉన్న ప్రజలకు చేరేటువంటి అవకాశం ఉంటుంది. అందుకనే ప్రజల భాగస్వామ్యం లేని ప్రజా కార్యక్రమం లేని కేవలం ప్రభుత్వం యొక్క కార్యక్రమం ద్వారా మనం విజయవంతం చేయలేము. అందుకని అన్ని ప్రజా సంఘాలు అన్ని రకాలైనటువంటి ప్రజలను ఇందులో భాగస్వామ్యం చేయాల్సిన అవసరం ఉందని నేను హృదయపూర్వకంగా భావిస్తా ఉన్నాను. దాంతోపాటు మనకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఏవైతే నిధులు పథకాలు పెండింగ్లో ఉన్నాయో నేను నా వంతు కర్తవ్యంగా నేను తప్పకుండా కృషి చేసి అన్నిటికీ నేను ముందు నిలబడి కేంద్ర ప్రభుత్వం యొక్క సహాయాన్ని ఎక్కువగా తీసుకురావడానికి నేను సంపూర్ణంగా కృషి చేస్తానని మీకు హృదయపూర్వకంగా నిర్మాణిస్తాను. కేంద్ర ప్రభుత్వం కూడా మొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అనేకసార్లు మాట్లాడినప్పుడు తెలంగాణ విషయంలో చాలా స్పష్టంగా ఉన్నాను. తెలంగాణ చాలా వెనుకబడిన రాష్ట్రం, తెలంగాణలో అభివృద్ధి చాలా జరగాల్సిన అవసరం ఉంది. ఆ నేపథ్యంలోనే మనం వచ్చినటువంటి ఏదైతే రాష్ట్రాలకు వచ్చేటువంటి డివాల్యుయేషన్ ఆఫ్ ఫండ్స్ ఏవైతున్నాయో ఆ డివాల్యుయేషన్